స్కూల్ యొక్క పరిసరాలు కానీ వాతావరణం కానీ కల్చర్ కానీ ఏ విధంగా కూడా చదువుతూ ఉపయోగపడే విధంగా లేదు. దానికోసం ఫస్ట్ స్కూల్లో చిన్న కమిటీ ఏర్పాటు చేసుకుంది. ఒక క్రమశిక్షణ కమిటీ అంటూ, డెవలప్మెంట్ కమిటీ అంటూ, ఇంకోటి ఎడ్యుకేషన్ చెప్పారు బడిబాటని. బడిబాటకు మెయిన్ విద్యార్థులు పెరగాలంటే ఫస్ట్ ప్రైమరీ స్కూల్లో స్ట్రెంత్ పెరగాలి. వాళ్ళే ఇక్కడికి ఫార్వర్డ్ అవుతారు. నాకు తెలిసిన విధానం ఏంటంటే అక్కడ 50 మంది ఉన్నాడు, కనీసం 45 మంది ఇందులోకి ఫార్వర్డ్ అవుతూ ఒక 5 హైయర్ ఎడ్యుకేషన్కి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆ విధానం కోసం మనం ఊళ్ళో ఒక చిన్న కమిటీ, పెద్దగా ఏదో సాధిస్తామని ఏం లేదు, ఒక 10 మంది 20 మంది పూర్వ విద్యార్థులు ఎట్లాగో ఎస్ఎస్సి బ్యాచ్ చాలా ఉన్నాయి, ఒక 20-30 బ్యాచ్లు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ బ్యాచ్కి ఒకరిని తీసుకొని ఒక చిన్న కమిటీ వేసుకుంటే ఇట్లా ఫండ్స్ రకంగా ఉపయోగపడుతుంది, ఎడ్యుకేషన్ పిల్లలకు ఉపయోగపడుతుంది, వాళ్ళని ఏ విధంగా డెవలప్ చేసి మన గ్రామం తరపున హయ్యర్ ఎడ్యుకేషన్కి ఎలా వేయాలో గైడెన్స్కి ఉపయోగపడుతుంది, ప్లస్ గ్రంథాలయము సైన్స్ ల్యాబ్స్కు, అంటే ప్రతిదీ చిన్న కమిటీ ఏర్పడితే మన గ్రామస్తులమే, అంటే ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు కావచ్చు, మేడలు కావచ్చు, రిటైర్డ్ ఉపాధ్యాయులు కావచ్చు, ఇంకా స్కూల్కి ఏ విధంగా ఉపయోగపడాలనుకున్న ఉత్సాహకులు ఇంకా ఉంటారు కదా, అందరిని కలుపుకొని కమిటీ డెవలప్మెంట్కు, అంటే పరిసరాలను డెవలప్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోవచ్చు, మన గ్రామదయ విద్యా వ్యవస్థలో డెవలప్ చేసుకోవచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు. అంటే మన పిల్లలకి ఈ విధంగా ఉపయోగపడడానికి ఫస్ట్ మనం ఒక చిన్న అది వేసుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు. ఇంకోటి పిల్లలకు అత్యవసరంగా ఉపయోగపడాల్సింది ఆరో వాటర్ ప్లాంట్. ఈ ఆరో వాటర్ ప్లాంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు చిన్న ప్రైమరీ స్కూల్లో కూడా చెప్పాము, హై స్కూల్లో కూడా చెప్పాము, పిల్లలకు వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక శరీరంలోకి నీరు ఏ విధంగా పోయి మళ్ళాన్ని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళ యొక్క మేధస్సును కొంచెం నీట్గా ఉంచి ఒక విద్యా వ్యవస్థని క్లీన్గా ఒక ఉపాధ్యాయుడు చెప్పే ఒక పాఠాంశాన్ని ఆ ఉపాధ్యాయునికి ఒక మైండ్ ఫ్రెష్కి ఆ వాటర్ అంతా అవసరం ఉంటుంది. ప్లస్ అలాగనే మధ్యాహ్న భోజనం తర్వాత వాళ్ళకి నీరు కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అట్లాగనే మలమూత్ర విసర్జన కోసం టాయిలెట్స్ గురించి చాలా ఇబ్బంది ఉంది. ఆ ప్రైమరీ స్కూల్లోనేమో ఓపెన్ కాక, ఇక్కడేమో లేక. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎదిగిన పిల్లలు కాబట్టి వీళ్ళకి వెరీ ఇంపార్టెంట్, వెరీ అంటే వీలైనంత తొందరలో వీళ్ళకి ఏర్పాటు చేసే విధంగా కూడా గ్రామస్తులు లేదా ప్రభుత్వం తరపున కానీ ఇప్పుడు మన ఉపాధ్యాయుల తరపున కానీ ఒక అప్లికేషన్ పెట్టించైనా వీళ్ళని తొందరగా వీళ్ళకి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కమిటీ గురించి సార్ హెచ్ఎం గారికి మరీ రిక్వెస్ట్, వీళ్ళనంత తొందర ఈ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ద్వారా మన స్కూల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అండ్ సిస్టమ్ డెవలప్మెంట్ అన్నీ జరుగుతుంది సార్. ఇంకోటి పిల్లలకి టెక్నాలజీ కూడా, ఇంకొక నా చిన్నది ఏంటంటే ఈ సంవత్సరం 10వ తరగతిలో 10కి 10 వచ్చిన వాళ్ళకి, నేను చెప్తున్నా 10కి 10కి వచ్చిన వాళ్ళకి కనీసం వాళ్ళకి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం 20,114 రూపాయలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు 10కి 10 అంటే 10x10 చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండండి. అది మీ ఉపాధ్యాయుల ద్వారా తెచ్చుకుంటారా, మీరు స్వతహాగా తెచ్చుకుంటారా, మీ ఇష్టం సార్. ఐ ప్రామిస్ 10కి 10 ఎవరికి వస్తుందో వాళ్ళకి 20,114 నేను రెడీగా ఉన్నాను. అవి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఐ ప్రామిస్ చేస్తున్నా. ఇంకోటి 9, 8, 7 తరగతి వాళ్ళకు కూడా చెప్తున్నా, ఎప్పుడైతే బేస్ కట్ ఉంటుందో 10వ తరగతిలో 10కి 10 రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి ఎడ్యుకేషన్లో రైటింగ్ ప్లస్ స్కిల్స్ గ్రేడింగ్ ప్లస్ బై హార్డ్ కాకుండా మన పిల్ల ఇప్పుడు ఉపాధ్యాయులు చెప్పే విధంగా ఆ ప్రణాళిక ప్రకారం చదువుతా 10x10 ఆ రాష్ట్రంలో ఎంతోమందికి వస్తుంది, మన ఊరికి ఎందుకు రాదు, ఈజీగా వస్తుంది, దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. మన పాఠశాలలో వస్తుంది 100% చేయండి. ఇద్దరికి వచ్చినా ఇస్తా, 19 మందికి వచ్చినా ఇస్తా, 10కి 10 ఎంతమందికి వస్తా, అంతమందికి ఇస్తా. అది మీరు నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నా, ఇప్పుడు కాదు ఏ సంవత్సరం వచ్చినా 10కి 10 ఇస్తా. అది ఉపాధ్యాయుల తరపున, విద్యార్థుల తరపున, వారి యొక్క పేరెంట్స్ తరపున కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.